గ్రామాల్లో పట్టణాల్లో పల్లె పట్టణ ప్రగతి నిరంతరం కొనసాగాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రతి గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటాలి అని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కేసీఆర్ ఇకో అర్బన్ పార్క్లో పట్టణ పల్లె ప్రగతిపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హరితహారంలో నాటిన మొక్కలతో రోడ్లకు ఇరువైపులా చెట్లు స్వాగతం పలుకున్నట్లు ఉందని అని అన్నారు. ఇక విద్యుత్ లైన్లు పోల్ షిఫ్టింగ్ వంటి పెండింగ్ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. లైన్లు షిఫ్టింగ్ కావాలి, పోల్స్ 100% ఉండాలి. గ్రామ పంచాయతీ దగ్గర రాయాలి, బోర్డు పెట్టాలి. గ్రామ పంచాయతీ దగ్గర ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర 2 బోర్డు పెట్టాలి. 2014 కన్నా ముందు ఎన్ని నిధులు ఖర్చు పెట్టినాం, ఈ గ్రామానికి ఏమేం జరిగింది, 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఏమేం చేసినాం ఈ గ్రామానికి, దానిలో లాస్ట్ పట్టికలో అమౌంట్ కూడా, ఈ గ్రామానికి ఇప్పటి వరకు వెచ్చించినటువంటి ఖర్చు, దానిలో పెన్షన్స్ కూడా రావాలి, టోటల్ పెన్షన్లు కూడా. అప్పటి వరకు ఆ ఊర్లో పెన్షన్ల రూపాయలు ఎన్ని ఇచ్చినాం, బాత్రూంలో ఎన్ని కట్టించినాం, వాటర్ సప్లైకి ఎన్ని కనెక్షన్లు ఇచ్చినాం, ఎంత ఖర్చు అయింది, ఎన్ని ట్యాంకులు కట్టించినాం, ఎన్ని చెట్లు పెట్టించినాం, ఎన్ని నర్సరీలు పెట్టినాం, ఎన్ని ట్రాక్టర్లు కొన్నాం, ఎన్ని వైకుంఠ ధామం ఉంది, ఏమేమి ఉంది అనేది టోటల్గా రాసి దాని అమౌంట్ కూడా కింద రాయాలి. 70 సంవత్సరాల్లో దాదాపు ఎంత అనేది రాయాలి. 70 సంవత్సరాల్లో ఈ 7 సంవత్సరాల్లో మనం ఆ గ్రామం ఏం చేసినాం అనేది కూడా కంపల్సరీ.